దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 28న జ్యేష్ఠ అమావాస్య. ఆ రోజు ఈ నాలుగు రాశుల వారికి శుక్ర మహర్దశ పట్టనుంది. వీరిని చీకొట్టిన వారే మీ దరి చేరుతారు. మరి ఆ నాలుగు రాశుల వారు ఎవరో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, జూన్ 28న జ్యేష్ఠ అమావాస్య రోజు ముఖ్యంగా ఈ నాలుగు రాష్ట్రాల వారికి శనిదేవుడి అనుగ్రహం వల్ల వారి జీవితంలో ఎన్నడూ లేని లాభాలు చేకూరుతున్నాయి. ముఖ్యంగా అదృష్టం ఈ నాలుగు రాష్ట్రాల వారికి ఇప్పటి నుండి కలగబోతుంది. మరి ఆ నాలుగు రాష్ట్రాల వారిలో ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారిపై ఇప్పటి నుండి శనిదేవుని యొక్క అనుగ్రహం అవుతోంది. దీనివల్ల ఈ రాశి వారికి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు. వీరి జీవితంలోకి సంతోషాలు అనేవి ప్రవేశించబోతున్నాయి. అలాగే రెండవ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి శనిదేవుడి యొక్క కృప ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న దరిద్రాలు ఇప్పుడే తొలగిపోతున్నాయి. అలాగే ఏ పని చేసినా కూడా అన్నింటిలో మంచి ఫలితాల్ని పొందనున్నారు. ఇక తర్వాత రాశి కుంభరాశి. ఈ కుంభరాశిపై శనిదేవుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శని వల్ల వీరి శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. అలాగే వీరు ఎందులో చెయ్యి పెట్టినా బంగారుమయం అవుతుంది. అలాగే చివరిగా మీనరాశి. మీనరాశి వారికి ఈ సమయంలో అంతా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఏ పని చేయాలనుకున్నా కూడా వీరికి సులువుగా పనులు పూర్తవుతాయి. అలాగే అన్నింటిలో విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి శని మంచి ఫలితాల్ని ప్రసాదించి ధనవంతుల్ని చేయబోతున్నారు. కావున ఈ రాశుల వారు రేపు అమావాస్య రోజు శనిదేవుని యొక్క గుడికి వెళ్ళి ఆయన్ని ప్రసన్నం చేసుకొని శని పరిహారాలు పాటించినట్లయితే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.